ఏపీలో ఇటీవల పోటెత్తిన వరదలు రోజుల వ్యవధిలోనే తగ్గుముఖం పట్టినా ఆ వరదల్లో బాధితుల కష్టాలు వారిని ప్రభుత్వం ఆదుకున్న తీరు చివరాఖరుకు వరద బాధితులకు ఇంతమేర ఖర్చు పెట్టామంటూ ప్రభుత్వం చేసిన ప్రకటనలపై విమర్శల జడివాన కురుస్తోంది ప్రధానంగా విపక్షం వైసీపీ నుంచి వెల్లువెత్తుతున్న విమర్శలకు సమాధానం చెప్పలేక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రివర్గ సభ్యులు తలలు పట్టుకుంటున్నారు వెరసి విపక్షాల విమర్శలు మరింతగా పెరిగిపోయాయి తాజాగా వైసీపీతో పాటు వామపక్షాలు కూడా గళం విప్పుతున్నాయి ఇక వరదల్లో రోజుల తరబడి నానా ఇబ్బందులు ఎదుర్కొన్న బెజవాడ వాసులు సర్కారు తీరుపై ధ్వజమెత్తుతున్నారు ఇలా అన్ని వైపుల నుండి విమర్శలు వినిపిస్తున్న వేళ టీడీపీ కూటమి సర్కారు ఈ వ్యవహారం నుంచి ఎలా బయటపడుతుందో చూడాలి వరదల సమయంలో ప్రభుత్వం తక్షణం రక్షణ చర్యల మాటెలా ఉన్నా వరద బాధితులకు ఆహారం నీరు తదితర నిత్యావసరాలు అందజేతపై ఆది నుంచే విమర్శలు వెల్లువెత్తాయి విజయవాడ తలాపుననే తన నివాసం ఉన్నప్పటికీ దానిని వదిలేసిన సీఎం చంద్రబాబు పది రోజుల పాటు బెజవాడలోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ లో బస చేయడం వరద ప్రాంతాల్లో ఫుల్ సెక్యూరిటీతో ఆయన పర్యటనలు సాగించిన తీరు కూడా విమర్శల పాలైంది ఇక తామేమీ తక్కువ తినలేదన్నట్లుగా మంత్రులు కూడా వరద బాధితుల పరామర్శల పేరిట తమ శైలి పర్యటనలు సాగించి విమర్శలు కొని తెచ్చుకున్నారు ఇక్కడి ఇక్కడిదాకా ఒకేత్తైతే వరద బాధితులకు తమ ప్రభుత్వం ఐదు వందల ముప్పై ఎనిమిది కోట్లను ఖర్చు చేసి నిత్యావసరాల్ని పంపిణీ చేసిందని తాజాగా సర్కారు చేసిన ప్రకటన అందులో దేనికి ఏమాత్రం ఖర్చయిందన్న వివరాలు వెల్లడించింది ఈ గణాంకాలపై అటు రాజకీయ పార్టీలతో పాటుగా జనం కూడా ముక్కున వేలేసుకుంటున్నారు వరద బాధితుల కోసం సర్కారు చేసిన ఖర్చు ఐదు వందల ముప్పై ఎనిమిది కోట్లలో ఆహారానికి మూడు వందల అరవై ఎనిమిది పాయింట్ ఒకటి ఎనిమిది కోట్ల ఖర్చు అయినట్లు ప్రభుత్వం తెలిపింది మంచినీటి ప్యాకెట్లకు ఇరవై ఆరు పాయింట్ ఎనిమిది కోట్లు వైద్య సహాయానికి రెండు పాయింట్ ఎనిమిది కోట్లు నిత్యావసర వస్తువుల పంపిణీకి అరవై ఒకటి పాయింట్ రెండు ఎనిమిది కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించింది ఇక కారు చీకట్లలో మగ్గిన వరద బాధితులకు కొవ్వొత్తులు అగ్గిపెట్టెలు అందించేందుకు ఇరవై మూడు పాయింట్ సున్నా ఏడు కోట్లు ఖర్చు చేసినట్లు ప్రభుత్వం చేసిన ప్రకటనపై ఆగ్రహావేశాలు భగ్గుమన్నాయి అగ్గిపెట్టెల కోసం ఇరవై మూడు కోట్లు ఖర్చు చేశారా అంటూ వామపక్షాలు ప్రజా సంఘాలు సర్కారు ప్రకటనపై నిప్పులు జరిగాయి వరద సాయంపై విపక్షాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో సీఎం చంద్రబాబు వివరణ ఇస్తూ విపత్తుల వేళ అన్నీ రాసుకొని చేస్తామా అగ్గిపెట్టెలు చాలా మందికి అందని మాట వాస్తవమేనంటూ వ్యాఖ్యానించి కలకలం రేపారు మొత్తంగా వరద సాయంలో అవినీతి జరగలేదని చెప్పడం లేదన్నట్లుగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు మరింత కలకలం రేపాయి మరి ఈ విమర్శల జడిని చల్లార్చేందుకు ఎవరు వస్తారో అసలు ఈ వివాదం నుంచి చంద్రబాబు సర్కారు ఏ రీతిన వడ్డున పడుతుందో చూడాలి